ఇప్పుడు మనం అట్లట్లా మైబాజ్ జిల్లాకు పోదాం. అటు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోదాం. ఎందుకంటారా, మన సీఎం సారు టూర్ వేసిండుల్లా. అందుకే సారెంబడి మనం పోయి అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి, సార్ ఏం మాట్లాడిండు, గవన్నీ చూసేసి మళ్ళొద్దాం. ఫస్ట్ మైబాద్ కాడికి పోదాం పండ్రి. ఇగో మైబాద్ కొత్త కలెక్టరేట్ ఆఫీస్ ను సారు ఓపెనింగ్ చేసిండుల్లా. కలెక్టర్ శశాంక్ సార్ ను కుర్చీలో కూర్చోబెట్టి కంగ్రాట్స్ చెప్పిండు. అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ కొత్త ఆఫీస్ కూడా చాలైందల్లా మైబాద్లా. పూజలు ఆశీర్వచనాలు అయిపోయినాక మైబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పెబ్బ ఎంపీ మాలోద్ కవితక్కను సీట్ల కూసోబెట్టిండు. అన్నట్టు మైబాద్ జిల్లాకు కేసీఆర్ సారు వరాలు గుర్పించిండు. అక్కడ సభల ఏం మాట్లాడిండో ఇనుర్రి. నేను గతంలో చూసిన మహబూబా బాద్ ఇప్పుడు చూస్తే శంకర్ నాయక్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. చాలా మంచి పని జరిగింది, మహబూబాబాద్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. కానీ ఇంకా కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అసంపూర్తిగా ఉన్న మధ్యలోనే ఆగిపోయిన కొన్ని డ్రైన్స్ కనపడతా ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గిరిజన ప్రదేశం, బాగా అభివృద్ధి చెందాల్సిన ప్రదేశం కాబట్టి మీ మీద ఉండే అభిమానంతో మహబూబాబాద్ పట్టణానికి ఒక 50 కోట్లు, అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున సీఎం ప్రత్యేక నిధిని మంజూరు చేస్తా ఉన్నాను. ఆ మున్సిపాలిటీలను కూడా బాగా డెవలప్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. అది కేసీఆర్ సార్ అంటే ఇక మైబాద్ అయిపోయినాక మన సీఎం సారు కొత్తగూడెం కాడికి పోయిండోలా. అక్కడ కూడా కలెక్టరేట్ ఆఫీస్ ను ఓపెనింగ్ చేసి కలెక్టర్ అనుదీప్ సార్ ను కుర్చీలో కూసోబెట్టిండు. కొత్తగూడెంలోనే కట్టిన బిఆర్ఎస్ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కూడా అయ్యింది. రేగా కాంతారావు సార్ కుర్చీలో కూసోబెట్టి దీవెనార్తులు ఇచ్చిండు. కొత్తగూడెం జిల్లాకు కూడా మన సీఎం సారు వరాల వాన గుర్పించిండోలా. ఇన్నేళ్ల సంధి మన రాష్ట్రాన్ని ఏ తీర్లో డెవలప్ చేసుకున్నాం, ఇంకా ఎట్లా ముంగడికి పోయేదిన్నది, కొత్తగూడెం జిల్లాను ఏ తీర్లో ఇంకా డెవలప్ చేయాలి, గవన్నీ చెప్పుకొచ్చిండు. ఇక మోదీ సారు మన రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని జనాలకు అర్థమయ్యే తీర్లో మంచిగా చెప్పిండోల్లా. పర్ క్యాపిట గ్రోత్ లో గాని, జిఎస్డిపి గ్రోత్ లో గాని, పర్ క్యాపిట పవర్ యూటిలైజేషన్ లో గాని, డ్రింకింగ్ వాటర్ 100% ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంలో గాని, వాటన్నిటికి కూడా ఈ రాష్ట్రాలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ అధిగమించి మనం ముందుకు చూసుకొని పోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. కరెక్ట్గా 8 సంవత్సరాల క్రితం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే టైంలో మనం ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత మన జిఎస్డిపి 5 నుంచి 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల తెలంగాణ పనిచేసిన స్థాయికి, అంటే తెలంగాణ పనిచేసిన మందం చేసిన మన రాష్ట్ర జిఎస్డిపి 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ మాట నేను అసెంబ్లీలో కూడా చెప్పినాను, ఇతర రికార్డులలో ఆఫీషియల్గా కూడా చెప్పినాను. అంటే ఒక రాష్ట్రం 3 లక్షల కోట్లు నష్టపోతే మిగతా దేశం అంత ఎంత నష్టపోయింది. దయచేసి ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఏమంటే, ప్రగతిశీల విధానంతో అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడేది గొప్ప పార్టీ, గొప్ప ప్రభుత్వం అవుతుంది. కానీ ప్రజలను విడదీసి, చీలదీసి, మత చిచ్చు పెట్టి, కుంపట్లు పెట్టి, కులాల కుంపట్లు పెట్టి ద్వేషం రగిలిస్తే, ఆ ద్వేషం తద్వారా మొలకెత్తేటువంటి ఆ విష వృక్షాలు ఎవరిని దహించి వేస్తాయి? జాతి జీవనాడి కలుషితం కాదా? దేశం అటువంటి అశాంతికి లోనైతే మనం కూడా ఒక తాలిబాన్లలాగా తయారైతే పెట్టుబడులు వస్తాయా? ఉద్యోగాలు ఉంటాయా? ఉన్న పరిశ్రమలు నిలబడి ఉంటాయా? అశాంతి చోటు చేసుకుంటే కర్ఫ్యూలు, లాఠీ ఛార్జీలు, ఫైరింగులు లాంటి వాతావరణాలు వస్తే ఏ విధంగా ఉంటుంది? ఎంత భ్రష్టు పట్టిపోతుంది సమాజం? ఈరోజు ఏం జరుగుతున్నదో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని ఎటువంటి వక్ర మార్గంలో పెట్టే దుష్ట పన్నాగాలు, దుర్మార్గ యత్నాలు జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు నేను చెప్పిన మాట కోసం కేటాయించి కేసీఆర్ గారు ఇట్లా అన్నారు, ఇది ఎంతవరకు నిజం అనే మాటను మీరు గమనిస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా చైతన్యవంతమైన సమాజం, మనకు మనం బాగున్నాం, తెలంగాణ కాడికైతే మంచుకున్నాం అనుకుంటే కాదు, తెలంగాణ మంచుకున్నా మొత్తం దేశం బాగుంటేనే మనం కూడా బాగుంటాం, దేశ పురోభివృద్ధిలోనే మన పురోభివృద్ధి కూడా ఉంటుంది.